గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రం నీరు లేక పొలాలు పెరండ్లు వీడుబారుతున్న ఆలోచనతోటి ఉద్యమ కాలంలో ఆనాడు ఎక్కువ అయితే 60-70 లక్షల ఎకరాలు కూడా పాలని రోజుల్లో 1 కోటి ఎకరాల మాగాని చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో ఉద్యమాన్ని ప్రారంభించాడు. మరి ఆ 1 కోటి ఎకరాలు పోయి ఇవాళ 1.35 కోట్ల ఎకరాలలో పంటలు వేయడం జరిగింది. రైతు బంధు అయితే ఇంకొక 10 లక్షల మందికి ఎక్కువ మందికి ఇచ్చారు. 7,300 కోట్ల రూపాయలు ఎకరానికి 5,000 చొప్పున. మరి దానికి కారణం వట్టిగానే 70 లక్షల ఎకరాలకు వెళ్ళి 1.35 కోట్లు అంటే డబల్ విస్తీర్ణం వట్టిగా పెరగలే. ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టే విధంగా చెరువులను మిషన్ కాకతీయ ద్వారా 4,000 కోట్లు పెట్టి ప్రతి చెరువు మంచి చేసి, అటు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులను మంచి చేసి, దాంతోపాటుగా మనం ఏవైతే వాగులు వంకలు వెనకటికెళ్ళి ఉన్నాయో అవిట్లలో కూడా నీళ్లు వృధా కాకుండా వాటికి ప్రతి కాడ కూడా ఎక్కడికక్కడ నీరు ఆపాలే. ఆ బాగొడ్డుకున్న మన రైతన్నల పంటలన్నీ కూడా పండాలే, పొలాలు పచ్చ పడాలే అనే ఆలోచనతోటి ఈ చెక్ డ్యాంల నిర్మాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి చెక్ డ్యాంల నిర్మాణం ఒక దగ్గర 2 అక్కల కాదు, రాయకల్ మండలంలో మైతాపూర్లో 1.3 కోట్లతోటి పోయిన సంవత్సరం కడితే 2 కిలోమీటర్లు మైతాపూర్ వాగు పోరుమల్లకెళ్ళి పెడితే రాయకంటి దానిక సజీవంగా ఎన్నడు కూడా ఎండిపోకుండా ఉసుక కనబడకుండా నీళ్ళతోటి నాసుతోటి చేపలతోటి ఎటు చూసినా మోటార్ నడుచుకుంటా పచ్చగా ఉన్నాయి. మరి అదేవిధంగా ఆ కింద మళ్ళా ఇటుకాల కొత్తపేట అక్కడ కూడా 4 కోట్లతోటి మొదలు పెడుతున్నాం. ఇక్కడ మన జగిత్యాల మండలంకి వస్తే ఏదైతే మనం ఇక్కడ తిప్పనపేట కాడ చెక్ డ్యామ్ కట్టినామో 90 లక్షల రూపాయలతోటి మా సోదరి జడ్పీ చైర్పర్సన్ గారు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ అందరూ మనందరం కలిసి ఇక్కడ శంకుస్థాపన చేసి కట్టుకున్నాం. ముఖ్యమంత్రి గారు దీనికి 90 లక్షలు ఇచ్చారు. మరి ఇది వానలు పడడమే కాదు, ఇక్కడికి నీళ్లు ఎప్పుడు కూడా వచ్చే విధంగా కల్లపల్లి సార్ నిడుతున్నాయి కదా ఇటు వచ్చేటి, అయితే కల్లపల్లి రైతులు ఎండాకాలం నీళ్లు ఏమని చెప్పి బాధపడదురు. ఆ రైతన్నలంతా మీకు చూద్దాం, పక్క మన ఇంటి పక్క వాళ్ళే మిత్రులే. నా దగ్గరికి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ నాయకులు రైతులు కూడా వచ్చారు. ఇన్నెలగలు మొత్తుకున్నాం సార్, అయితే లేదు మా చెరువు ఎండాకాలంలో పోతున్నది, దానికి ఒక తూము లేదంటే ఆలోచన చేసి చెలిగల సర్పంచ్ గారు, మా అక్కడ మండల ప్రెసిడెంటు చైర్మన్ అమ్మ, నేను ఇక రైతులు అధికారులం రెవెన్యూ ఎస్ఆర్ఎస్ పందిరం పోయి అసలు ఇంత పెద్ద కాలువ పోతుంటే ఇది కిందున్న కళ్ళపల్లి చెరువు నీళ్ళు రాకపోయేది, అది రాకపోతే రేపటి మరి తిప్పనపేటకి ఎట్లా వస్తాయి వాగులో ఆలోచన చేసి అంతకుముందు ఏదైతే ఒక తూముండనో D54 అంటారు సరిగంటి ఒడ్రకాలు దిక్కు ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి ఆ కాలువ మొత్తం 1 కిలోమీటర్ జేసీబీ పెట్టి తగిపించేసి వారం రోజుల చెరువుని సలిగంటి చెరువు నింపినాం.
వారం రోజులు సలిగంటి చెరువు నింపినాం, 20 రోజులలో కందపల్లి చెరువు నింపి మొత్తం దుమికి వస్తూ ఉన్నది కంటిన్యూస్. ఒక దాని ఫలితం వర్షాలు రాకముందే మనకి ఇక్కడికి నీళ్ళొచ్చు. మరి ఇవాళ ఇక్కడికి వెళ్ళి నీళ్ళు పోయినాక మరి వేస్ట్ పోతున్నాయి అనుకోవద్దు. మళ్ళా గులాపేట కాడ మళ్ళీ 1 కోటి రూపాయలతో మళ్ళీ కడుతున్నాం. గులాపేట కాడ అక్కడి రైతన్నలకు కూడా రేపు మనకెట్లా లాభం అవుతుందో, 100 మూటలు నడుతున్నాయో అట్లనే అక్కడైతే అట్లనే. ఇప్పుడు మీరు ఇదివరకే చూసింది కావాలి చెప్పడనా, అనంతారం కోత వెళ్తుంది, ఈ బ్రిడ్జ్ అవుతల జర ఇండ్ల కోంగనే కనబడుతుంది, అనంతారం తక్కలపల్లి నడివిల ఇక్కడనే చెక్ డ్యామ్ మీద బ్రిడ్జ్ కూడా కట్టాం. ఎందుకంటే 2 ఊర్లు కాబట్టి పెద్ద ఎత్తున బ్రిడ్జ్ ఇంకా చెత్త వల్లే ఆడ కూడా చెక్ డ్యామ్ పెడితే 1 కిలోమీటర్ వెనుక దాన్ని నీళ్ళు ఎక్కువ మళ్ళీ కిందికి పోయి గోదావరిలో పోతున్నాయి. మరి అక్కడ కూడా మనం వేసి చేయదు. కింద గుట్రాజిపల్లి మళ్ళీ కరువు ప్రాంతం పెద్ద కెనాల్ లాస్ట్ 15 ఏళ్లకు మొన్న మేము నింపినాం 15 ఏళ్లకు. ఆ నింపుతో పోతుంటే ముందటి ఊర్లో నీళ్ళు ఎక్కువ వద్దు సార్ మావి మునుగుతున్నాయి ఆ కొనకపోయేవారికి అంటాం, నీళ్ళేమో మాకు నీళ్ళు లేవంటాం. అయినా నింపినాం ఎందుకంటే అందరూ తాగునీరు సాగునీరు ఉండాలి గోదావరి. అక్కడ కూడా మళ్ళీ 1.2 కోటి లక్షలతో దాన్ని సదాజల బాగ అంటారు. సదాజల బాగ అంటే ఎప్పుడు నీళ్ళుండేవారు కానీ సదా ఉసుకే బాగైపోయింది, చుక్క నీళ్ళు లేని బాగైపోయింది. దాన్ని మళ్ళీ సదాజల బాగును సజీవంగా ఉంచేటట్టు మంచి ఎప్పుడు నీళ్ళతో ఉండేటట్టు అక్కడ కూడా చెక్ డ్యామ్ కట్టుకొని నింపుతున్నాం. అంటే మనం ఏదైతే చలిగంటి కాడ తూ సాగు చేయించినామో రేపటి నాడు ఎండాకాలంలో కూడా మీకు ఇక్కడ నీళ్ళు వస్తాయి. ఎప్పుడు కూడా సలిగంటి చెరువు కండపల్లి చెరువు నిండుగా ఉంటుంది. కొందరు మొన్న మాట్లాడుతుంది జయించాలి అక్కడ మా టీవీ సోదరులు ఏముంది మేమేం మాట్లాడితే కదా చెప్తారు. ఒక పేద నాయకుడు మాట్లాడుతున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉన్న పైసల్ని ఖరాబ్ చేసి మొత్తం దివాలు తీసిండు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టే లేకపోతే ఇలా వరద కాలంలో నీళ్ళు ఎక్కడి? కాళేశ్వరం ప్రాజెక్టే లేకపోతే కరీంనగర్ అవుతారు నీళ్ళు ఎక్కడి? ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే కింద కట్టిందో దాంతో కరీంనగర్ అవతలంతా కూడా నీళ్ళు వెళ్ళిపోతుంది. ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు ఏవైతే ఉన్నాయో మన ప్రాంతానికి ఎప్పుడు కూడా ఉపయోగం ఉంటుంది. తప్పిపోయి వానలు పడక ఎస్ఆర్ఎస్పీ మన ప్రాజెక్టులకు నీళ్లు రాక ఒక పంటలు వేసుకుని దినాలు మనం చూసినాం, ఇప్పుడు అట్లుండదు. అటువంటి పరిస్థితి వస్తే ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు తోటి దీన్ని మన జయజాల దగ్గర రాంపురం ఉన్నది మీ కెరికే అంతరా పక్కకు ఆడికెళ్ళి పంపు చేసి ఎస్ఆర్ఎస్పీలో ఉల్టా పోతాం. ఎప్పుడైనా నీళ్ళు ఎటు పారితే తూర్పుకి వెళ్ళి పడవరు, పడవడికి వెళ్ళి తూర్పుకు, పడవడికి వెళ్ళి తూర్పుకు పారుతాయి. కానీ మన ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, తూర్పుకి వెళ్ళి పడవగొట్టుకునేటట్టు చేసిండు కాళేశ్వరం ప్రాజెక్టు. దాంతో ఇవాళ వరద కాలం అంతా కూడా నీళ్ళుండి అక్కడ మానాల మీకలు అక్కడ ఎక్కడికెళ్ళి రావడికెళ్ళి పెడితే మన పోతారం మధుట్ల నూకపల్లి రావణపేట రాంపురం ఇవన్నీ ఊర్లు నీళ్ళ కడకడ కాసారం ఇవన్నీ అవన్నీ కూడా ఇవాళ నదిలే కుండుట ఎక్కడికక్కడ ఎట్లయితే మీకు ఇడ వాగుల నీళ్ళు ఉంటే మీరు మోటార్లు పెట్టుకున్నారో, వాగుల నీళ్ళు ఉంటే మీ బాయిలర్లో నీళ్ళు ఎట్లా వచ్చినాయో, ఇవాళ అట్లా 100 కిలోమీటర్లు రామడుకెళ్ళి శ్రీరామ్ సాగర్ దాకా సజీవంగా ఉన్నది ఇవాళ మన వరద కాలు. ఒక నది ఇంకో నది కొత్తగా తయారైనట్టయింది. అంతకుముందు ఎప్పుడో ఎస్ఆర్ఎస్పీలో వరద వస్తే 4 రోజులు ఓ అసలు దాంట్లోకే నీళ్లు రాని మనం ఎన్నోసార్లు చూస్తాం. ఓ పంట వస్తే ఓ పంటకు రాకపోకెనాలి. మరి ఇవాళ పరిస్థితి లేదు. అంటే ఇంత గొప్పగా మన ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు, దాంట్లో మేమందరం భాగస్వామ్యం. మీ రైతన్నలు అందరూ కూడా మాకు అండగా ఉన్నారు. మీ ఆశీస్సులతో మేము గెలిచిన అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం. తప్పకుండా మా వంతుగా శక్తివంతాలు లేకుండా రుణం తీసుకుంటాం. కొన్నిసార్లు దుష్ట శక్తులు చిన్న చిన్నవి పెట్టి పట్లని మక్కలని ఏమో అని సతాయిస్తూ ఉంటారు. ఒక్కసారి మీరు పాతకాలం యాద్ చేసుకోవాలి రైతన్నలు. తెలంగాణకి కరెంటు పెట్టడానికి ఈ వాక్కడికి వచ్చి ఎన్నిసార్లు అన్నారో మీరే యాద్ చేసుకోవాలి. ఇల్లు ఇడిచిపెట్టి ఇవాళ వస్తుందా అత్త కట్టడం బీర్ తాగుతాం కత్తులు కానీ నీళ్ళ కోసం అయితే రైతన్న వస్తలేదు నీళ్ళ కోసం. కానీ ఇప్పుడు ఇంటికాడ హాయిగా పిల్లలను చదివించుకుంటా లైట్ కింద టీవీ చూసుకుంటా పంక కింద మనం మాట్లాడు. అటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.